अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु ओक विषयं तेलियजेशारु अनि उमर रज़ियल्लाहु गारु तेलियजेस्तू उन्नारु। आ विषयं एमिटो तेलुसुकुने मुंदुगा शापग्रस्तुडैन शैतान बारि नुंचि सृष्टिकर्त अयिन अल्लाह योक्क रक्षणनि अल्लाह योक्क सहायान्नि वेडुकुंटू उन्नानु, आमीन्। ఒక రోజు మేము మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కూర్చొని ఉన్నాం। అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చాడు। అతని దుస్తులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి। అతని తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి। ప్రయాణపు చిహ్నాలు ఏవి మాకు కనిపించట్లేదు। అంతే కాదు, మాలో ఎవరికి కూడా అతను పరిచయం కూడా లేదు। అతడు తిన్నగా వచ్చి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మోకాలకు మోకాళ్ళు ఆనించి కలిపి కూర్చున్నాడు। ఇంకా తన రెండు చేతులను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తొడల మీద ఉంచి, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇస్లాం అంటే ఏమిటో తెలపండి అని మొహమ్మద్ సల్లల్లాహు గారిని అడిగాడు ఆ యొక్క వ్యక్తి। దానికి మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, నీవు సాక్ష్యం ఇవ్వాలి ఏమని, లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అని, అంటే అల్లాహ్ తప్ప ఆరాధ్యులు ఎవరూ లేరు అని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అనే సాక్ష్యం ఇవ్వాలి। ఇక రెండవది నమాజును స్థాపించాలి। మూడవది జకాత్ చెల్లించాలి। నాలుగవది రంజాన్ నెల ఉంటే గనక ఆ నెల మొత్తం ఉపవాసాలు పాటించాలి। ఐదవది స్తోమత ఉంటే హజ్ యాత్ర చేయాలి। ఈ యొక్క ఐదు కూడా ఇస్లాం అని చెప్పడం జరిగింది। ఈ ఐదుటిపై నిలబడటం, వీటిపైన స్థిరంగా ఉండటం ఇస్లాం అని చెప్పడం జరిగింది। మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విషయం చెప్పిన తర్వాత ఆ యొక్క వ్యక్తి, మీరు నిజం చెప్పారు అని అన్నాడు। అప్పుడు ఉమర్ రజల్లా గారు ఏమన్నారు దీని గురించి చెప్తూ, మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఈ వ్యక్తి ప్రశ్నించాడు, ఆ ప్రశ్నకు జవాబు విన్న తర్వాత మీరు నిజం చెప్పారు అని ధృవీకరిస్తూ ఉన్నాడు। ఆల్రెడీ ఈ యొక్క వ్యక్తికి ముందే దాని గురించి తెలిసినట్లుగా సరే, తర్వాత మళ్ళీ ఆ యొక్క వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇంకొక ప్రశ్న వేశాడు, అదేమిటంటే ఈమాన్ అంటే ఏమిటి అని, ఇంతకుముందు ఇస్లాం అంటే ఏమిటి అని అడిగాడు, ఇప్పుడు ఈమాన్ అంటే ఏమిటి అని అడిగారు। ఈమాన్ అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు అంటే, అల్లాను, ఆయన యొక్క దూతలను, ఆయన గ్రంథాలను, అల్లా యొక్క ప్రవక్తలను, తీర్పు దినాన్ని, ఇంకా మంచి చెడు పర్యవసానం, విధివ్రాతని, వీటన్నిటిపైన విశ్వాసం ఉంచాలి అని చెప్పడం జరిగింది। వీటన్నిటిని ఈమాన్లో భాగమని చెప్పడం జరిగింది। అల్లాయ సృష్టికర్త అల్లా అనేవాడు నిజంగా ఉన్నాడు అని విశ్వసించాలి। ఆయన దైవదూతల్ని కూడా పెట్టాడు, దైవ గ్రంథాలని ఇచ్చాడు, దైవ ప్రవక్తలని ఎన్నుకున్నాడు। తీర్పు దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినం అనేది ఒకటి ఉంది। మంచి చెడులు, పాపపుణ్యాలు, మహారామహారామ జీవితాన్ని బట్టి స్వర్గం నరకం అనేది పొందేటటువంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, వచ్చి అది దాని గురించి నమ్మాలి। ఇక తర్వాత దేవుడు విధివ్రత అనేది కూడా రాసి పెట్టాడు అని, వీటన్నిటిపైన విశ్వాసం ఉంచటాన్ని, వీటన్నిటిపైన నమ్మకం పెట్టడాన్ని ఈమాన్ అని అంటారు। ఈమాన్లో ఇవి భాగాలు అని చెప్పడం జరిగింది। ఆ వ్యక్తి మీరు నిజం చెప్పారు అని చెప్పాడు। ఆ తర్వాత సరే, ఇహ్సాన్ అంటే ఏమిటి అని అడిగాడు। ఇహ్సాన్ అంటే లేదు, ఇఖ్లాస్, ఇహ్సాన్ అయినా అనొచ్చు, ఇఖ్లాస్ అయినా అనొచ్చు, ఇఖ్లాస్ అంటే ఏమిటి, ఇంతకుముందు ఇస్లాం అంటే ఏమిటి అని అడిగాడు, దాని తర్వాత ఈమాన్ అంటే ఏమిటి అని అడిగాడు, ఇప్పుడు ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే ఏమిటి అని అడిగాడు। దానికి మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చెప్పారంటే, నీవు అల్లా సుబ్హానతాలను చూస్తున్నట్లుగా ఆరాధించాలి, అంటే నీ నమ్మకం, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద ఏదైనా సరే ఉందో, అది నీవు అల్లా ముంగట లేదా అల్లాను చూస్తున్నట్లుగా అటువంటి విశ్వాసంతో నీవు ఆరాధించాలి। ఒకవేళ నీవు ఆయన్ను అలా చూడలేకపోతే, అటువంటి భావంతో నువ్వు కనుక చేయలేకపోతే, కనీసం నిన్నన్న ఆయన చూస్తున్నాడు అని భావించాలి, దీనిని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు। ఇస్లాం, ఈమాన్, ఇఖ్లాస్ ఈ మూడు క్వశ్చన్లని అడగడం జరిగింది। ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది। అల్లాహు అక్బర్। దాని తర్వాత ఆ వ్యక్తి ఇంకొక ప్రశ్న కూడా అడిగాడు, అదేమిటి అంటే తీర్పు దినం గురించి,
తీర్పు దినం ఎప్పుడు వస్తుందో చెప్పండి అని చెప్పారు. మొహమ్మద్ సలీం గారు ఏమన్నారంటే దాని గురించి, అడిగిన వ్యక్తి కంటే అడగబడిన వ్యక్తి ఏమాత్రం అధికంగా ఎరుగడు అని అన్నారు. ఎందుకంటే ఆ అడిగిన వ్యక్తి ఎవరో మొహమ్మద్ సలీం గారికి తెలుసు. ఆ వ్యక్తి వచ్చి ఎవరిని అడుగుతున్నారు, ప్రవక్తను అడుగుతున్నాడు. అడిగే నీకంటే అది నీవు ఎవరినైతే నన్ను అడుగుతున్నావో నాకంటే ఎక్కువ అది నీకే తెలుసు అని చెప్పడం జరిగిందనమాట. అంటే నీకంటే ఎక్కువ నాకేం తెలియదని చెప్పడం జరిగింది. పునరుత్థానం ఎప్పుడు సంభవించిందనే విషయం కేవలం అల్లాకు మాత్రమే తెలుసు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దైవదూతలకు కానీ ప్రవక్తలకు కానీ కరెక్ట్గా పర్టికులర్ డేట్ అనేది తెలియదు, అది కేవలం సృష్టికర్త అయిన అల్లాకు మాత్రమే తెలుసు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అడుగుతున్న మీకు తెలియదు, అడగబడుతున్న నాకు తెలియదు, అది కేవలం అల్లాకు మాత్రమే తెలుసు అని ప్రవక్త మొహమ్మద్ సలీం గారు ఇక్కడ జవాబుగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క వ్యక్తి పునరుత్థానపు సూచనలు, అంటే ప్రళయదినం సూచనలు, తీర్పు దినం సూచనలు ఏమైనా కనీసం అవన్నీ చెప్పండి, మీకేమన్నా తెలుసా అని అడిగారు. దానికి మొహమ్మద్ సలీం గారు కొన్ని చెప్పారు. ఏంటవి? బానిసరాలు యజమానుని కంటుంది. దీని యొక్క అర్థం అర్థమవుతుందా మీకు? బానిసరాలు యజమానిని కంటుంది అంటే తల్లి కొడుకులకు సంబంధించినటువంటి విషయమా? ఒకసారి ఆలోచించండి. ఈనాడు సమాజం ఎలా ఉందో కూడా మనం ఒకసారి ఆలోచించండి. సరే, ఇకపోతే ఇక రెండవది, సంతానం తల్లిదండ్రులకు అవిధేయత చూపుతారు, అటువంటి సమాజం వస్తుంది. ఇవన్నీ కూడా ప్రళయానికి ముందు వచ్చే సూచనలు అన్నమాట. ఏంటి, బానిసరాలు యజమానిని కంటుంది, సంతానం తల్లిదండ్రులకు అవిధేయత చూపుతారు, చెప్పులు కూడా లేనటువంటి వారు మేకల కాపరులు ఎత్తైన భవనాల్లో గర్వ అహంకారాలతో ప్రదర్శిస్తూ ఆ విధంగా జీవిస్తారు. దాని తర్వాత ఈ సంఘటన, ఈ విధంగా ప్రవక్త మొహమ్మద్ సలీం గారు జవాబు చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాలంతా ఈ సంఘటన జరిగిన తర్వాత ఉమర్ రజుల్లా గారు అన్నారు. ఆ తర్వాత అతడు వెళ్ళిపోయాడు. ఉమర్ రజుల్లా గారు ఎన్నో రోజులు ఆలోచనలో పడి ఉన్నారు. ఉండి ఒకసారి మొహమ్మద్ సలీం గారి గారితోటి అడిగారు. మొహమ్మద్ సలీం గారు ఇట్లా మొహమ్మద్ సలీం గారితో ఉన్న ఉమర్ రజుల్లా గారు మొహమ్మద్ సలీం గారితో ఉన్నప్పుడు, ఉమర్ నీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరో అని అడిగారు. దానికి ఉమర్ రజుల్లా గారు, ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సలీం గారు, ఆ అల్లాకి లేదా మీకే తెలుసు, నాకు అంతగా ఏం తెలుసు అనే అన్నారు. అప్పుడు మొహమ్మద్ సలీం గారు ఏమన్నారంటే, అతను ఎవరో కాదు, అతడు అల్లా యొక్క దైవదూత అయినటువంటి జిబ్రయీల్ అలైస్లాం. ఖురాన్ని వహీ రూపంలో అల్లా వద్ద నుంచి తెచ్చి ఎవరైతే అవతరింపజేస్తూ ఉన్నారో అల్లా యొక్క ఆజ్ఞతోటి ఆ యొక్క జిబ్రయీల్ అలైస్లామే మీకు మీ ధర్మము బోధించడం కోసం వచ్చారు ఈ విధంగా అని అల్హమ్దులిల్లా ఈ విధంగా వచ్చి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రశ్నల ద్వారా అక్కడ ఉన్నటువంటి సమాజానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇస్లాం, ఈమాన్, ఇఖ్లాస్ అంటే ఏమిటో తెలియజేయడం కోసం, చెప్పడం కోసం ఈ విధంగా అటువంటి సంఘటన ఒకటి జరిగింది అని ఉమర్ ఫారూక్ రజల్లా గారు, ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సలీం గారు జిబ్రయీల్ అలైహిస్సలాం గారి మధ్య జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని తెలియజేశారు అని ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబిహ్లో మొదటి భాగంలో ఈ యొక్క హదీస్ని చెప్పడం జరిగింది. నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఇస్లాంని మాకు నేర్పారో, ఖురాన్ హదీసులు మాకు ఇచ్చారో, వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. ఈ హదీసు హదీస జిబ్రయీల్ అని కూడా అని అంటారు. హదీస జిబ్రయీల్ అనే పేరుతో ఈ యొక్క హదీస్ చాలా పేరు పొందిందనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క హదీస్, ఎందుకంటే ఆ అడిగిన వ్యక్తి జిబ్రయీల్ అలైహిస్సలాం గారు, అతడు ధార్మిక విషయాలను ప్రజలకు తెలియజేయడానికి మానవ రూపంలో వచ్చి అడిగారు. దీనివల్ల ఇస్లామీయ ఆదేశాల గురించి అడిగే పద్ధతి కూడా తెలిసింది. ఈ హదీసులో ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్ లేదా ఇఖ్లాస్ మరియు పునరుత్థాన సూచనలు మరియు నమాజ్, జకాత్, ఉపవాసం, హజ్జుల గురించి కూడా వివరించడం జరిగింది. అల్లాహు అక్బర్. అంటే ఈమాన్, ఇస్లాం,
వంటి ప్రాథమిక అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. దీని గురించి తెలుసుకునే ముందుగా మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. ధార్మిక విద్య కోసం ప్రయాణం చేయాలి. విద్యార్థి హృదయం శరీరం దుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న వయస్సు యవనంలోనే ధార్మిక విద్య నేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి. ఈ విషయం నల్లని గడ్డం నల్లని వెంట్రుకల వల్ల సూచించబడింది. ఇబ్నే హిబ్బాన్లో లహ్యా అనే పదం నుంచి ఇది నల్లని గడ్డాన్ని సూచిస్తుంది. విద్యార్థులు గడ్డం పెంచుకోవాలి. విద్యార్థి తన ఉపాధ్యాయుని ముందు వినయ విధేయతలతోటి కూర్చోవాలి. మోకాళ్ళను ముడుచుకొని నమాజులో కూర్చున్నట్లుగా వారు వారి యొక్క ఉపాధ్యాయుని ముందు వారిని ఆ విధంగా గౌరవిస్తూ వారి ముందు కూర్చొని విద్య నేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా తన చేతులను అంటే కూర్చునే పద్ధతి ఎలా ఉంది, తన చేతులను ఈ విధంగా కూర్చుని అలా మనం కూర్చునే పద్ధతులు కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే గురువు వస్తే సలాం కూడా చేయాలి. ఇలాంటి అనేక విషయాలు ఇంకా చాలా ఈ యొక్క హదీసులో మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా ఇక్కడ ఇస్లాం అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న కూడా మనకు వచ్చింది. ఇస్లాం అంటే విధేయత మరియు ఆజ్ఞాపాలన అనే అర్థం. ధార్మిక భాషలో అల్లా సుబ్హాన తాలా మరియు ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి యొక్క ఆదేశాలను శిరసావహించడం, అల్లా యొక్క ఆదేశాలను శిరసావహించడం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా అల్లా మనకి ఏదైతే జ్ఞానాన్ని నేర్పాడో, ఏదైతే మంచని చెడని పాపమని పుణ్యమని హరామని హలాల్ అని ఏదైతే తెలియజేశాడో, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, ఎలా ఆరాధిస్తే అది అల్లా స్వీకరిస్తాడు, అదే జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, మానవ హక్కులు మరియు ఇతర అనేక విషయాలు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి ఎన్నో విషయాలు మనకి ఖురాన్ ద్వారాను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారాను అల్లా సుబ్హానహు వతాలా తెలియజేసి ఉన్నారు. ధార్మిక భాషలో అల్లా సుబ్హానహు వతాలా మరియు ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాలను శిరసావహించడం ఇస్లాంలో ఒక భాగం. అంటే అల్లా సుబ్హానహు వతాలా మరియు అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాల ప్రకారం జీవించడం. ప్రవక్తలందరూ కూడా దీని గురించే హితబోధ చేశారు. అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో సృష్టికర్త గురించి, అల్లా గురించి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల గురించి, ఆయన ఇచ్చిన పద్ధతుల గురించి ప్రజలకు తెలియజేయడమే ప్రవక్తల యొక్క బాధ్యత అని, ఆ ప్రవక్తలందరూ కూడా మానవులే అని, వారు దేవుళ్ళు కాదు, ప్రవక్తలు దేవుళ్ళు కాదు, దేవుళ్ళు లాంటి వారు కూడా కాదు, దేవుళ్ళతో సమానం కాదు అని, వారు కూడా అన్నం తిన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వారు కూడా పుట్టారు, వారు కూడా మరణించారు, వారికి కూడా ఆకలి, వారికి కూడా నిద్ర ఉంటుంది, వారు అల్లా ఏవైతే ప్రజలకు తెలియజేయమన్నారో తెలియజేయడం వరకు వారి యొక్క బాధ్యత అని ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. ఏ ప్రవక్తల మధ్య కూడా మీరు భేదాభిప్రాయాన్ని చూపించవద్దు అని. అందరి యొక్క పని ఒకటే, ఎవరు ఏం పని అంటే ఆ సృష్టికర్త గురించి తెలియజేయటం వరకే వారి యొక్క పని అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఇస్లాంను వదిలి ముస్లింలుగా ఉండి ఇతర మార్గాలను అనుసరిస్తే అది ఎంత మాత్రం కూడా అల్లా వద్ద స్వీకరించబడదు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా అటువంటి వ్యక్తి పరలోకంలో నష్టపోతారని కూడా చెప్పడం జరిగింది. తన్ను తాను దైవానికి వశపరిచిన వాడి కంటే ఉత్తముడు ఎవరు అంటే ఇటువంటి వ్యక్తే ఉత్తముడు. అదేవిధంగా మీ ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. ప్రవక్తలందరి ధర్మం ఇస్లాం మాత్రమే. ఇందులోనే ఉభయలోకాలలో, ఇహలోకంలో, పరలోకంలో కూడా సాఫల్యం ఉంది అని, అందువల్ల అన్నిటికంటే ముందు ఇస్లాం గురించి ఇక్కడ అడగడం జరిగింది జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. ఇక ఈ యొక్క హదీస్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం దైవ విధేయత అంటే ఆయన్ను ఒక్కడిగా భావించాలి అని, ఆయన తప్ప ఆరాధ్యులు ఎవరూ లేరు అని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క ప్రవక్త, అల్లా యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క సాక్ష్యం ఇచ్చిన తర్వాత అషదున లా ఇలాహ ఇల్లల్లా అని చెప్పిన తర్వాత మన యొక్క వ్యాపారంలో కానీ, మన యొక్క ఉపాధి పొందడంలో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ ఎక్కడ కూడా షిర్క్ అనేది చేయకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఒక్కసారి నోటితోటి ఆ సృష్టికర్తని నమ్మి విశ్వసించి తెలుసుకున్న తర్వాత
ఆయనకి విరుద్ధంగా ఉన్నటువంటి అన్ని వ్యాపారాలు కానీ ఉపాధి కానీ ఇవన్నీ కూడా మనకి సరైనది కాదు, అవన్నీ కూడా హరామ్ అయిపోతాయి. అందుకే హలాల్ రోజీ రొట్టె కోసం ప్రయత్నించాలని కూడా చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడ మన ఆత్మతోటి, మన ఆరోగ్యంతో, శరీరంతో, ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను మనం అవయవాలతోటి అన్ని ఆరాధనలు ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాకి అప్పగించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు అషదన లా ఇలాహ ఇల్లల్లా తర్వాత మొహమ్మద్ రసూలుల్లా, అంటే ఆ మొహమ్మద్ అనేటటువంటి ఆయన మొహమ్మద్ సల్లల్లాహు గారు కూడా ఆయన ఒక మానవుడు అని, ఆయనని ఆయన కూడా అల్లా యొక్క భక్తుడని, ఆయన పైన అవతరించిన ఏదైతే ఖురాన్ ఉందో అది నిజంగా అల్లా వద్ద నుంచి అవతరించిందే అని ముందుగా ఆ యొక్క ప్రవక్త నమ్మాడు. తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించాడు. దాని తర్వాత ఆయన అల్లాని నమ్మాడు. దాని తర్వాత ఆయన నమాజులు చేయడం ప్రారంభించాడు, ఖురాన్ చదవడం ప్రారంభించారు, ఆ యొక్క ఖురాన్ని ఆయన నమ్మటం ప్రారంభించారు. దాని తర్వాత ఆయన ఇతరులకు కూడా బోధించడం ప్రారంభించారు. మరి ఆయన కూడా ఇస్లాం స్వీకరించి ముస్లింగా అవ్వటం జరిగింది అని ఇక్కడ ఖురాన్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముందుగా ప్రవక్త ఇస్లాంని విశ్వసించాడు, అల్లాని విశ్వసించాడు, ఆయన ముస్లిం అయ్యాడు. దాని తర్వాత ఆయన బోధనని ఆయనతోటి ఉన్నటువంటి సహాబాలు మరి ఎవరైతే ఉన్నారో అల్లా యొక్క దాసులు, వారు కూడా దాన్ని విన్నారు, వారు కూడా విశ్వాసులు అయ్యారు. మరి ఆ విన్నటువంటి వారందరూ కూడా మేము అల్లాను, ఆయన దూతలను, ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను, అంతిమ దినాన్ని, ప్రళయ దినాన్ని మేము విశ్వసించాము, విశ్వసిస్తున్నాము అని మేము సాక్ష్యమిస్తూ ఉన్నాము. ఆయన ప్రవక్తల మధ్య, అల్లా యొక్క ప్రవక్తల మధ్య ఎవరి మధ్య కూడా మేము భేదాభిప్రాయాలు చూపించము. అందరూ కూడా అల్లా గురించే చెప్పడం కోసం వచ్చారు. మేమంతా కూడా తిరిగి పోవలసింది అల్లా వద్దకే అని మేము విశ్వసిస్తూ ఉన్నాము, సాక్ష్యమిస్తూ ఉన్నాము అని ఈ యొక్క వాక్యాన్ని ఖురాన్లో రెండవ సూరాలనే చివరి 5 వాక్యాల్లో కూడా తెలియజేయడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇలా ఖురాన్లో అనేక వాక్యాల్లో ప్రవక్తల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొహమ్మద్ అస్లం గారు అదే చెప్తూ ఉన్నారు, ఏమని, నేను కూడా మానవుణ్ణి, నేను కూడా అల్లా యొక్క దాక్షుణ్ణి, నేను తెలియజేసేది ఏదైతే ఉందో అది అల్లా చెప్పమన్నది నేను చెప్తూ ఉన్నాను, అందుకని మొహమ్మద్ రసూలుల్లా అని చెప్పండి అని చెప్పడం జరిగింది. మొహమ్మద్ అని పేరు విన్నా, చదివినా, రాసినా కూడా మనం సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పడం మంచిది. ఎందుకంటే మొహమ్మద్ అస్లం గారు పేరు విని కూడా మరి ఎవరైతే సలాం చెప్పలేదో, ఎవరైతే దరుదు పంపలేదో వారిని శపించడం జరిగింది. అందుకే మనం ఎవరైనా ప్రసంగిస్తున్నా, మాట్లాడుతున్నా, రాసినా కూడా సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పడం మంచిది. ఇకపోతే ఇక్కడ ఈ యొక్క హదీస్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఈ యొక్క హదీస్లో ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ని జిబ్రీల్ అలైహి వసల్లం గారు అడిగి ఈ యొక్క విషయం గురించి అక్కడున్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అందుకే దీన్ని జిబ్రైల్ హదీస్ జిబ్రైల్గా ఈ యొక్క హదీస్ పేరు పొందిందని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, మరి ప్రవక్తలందరి ధర్మం ఇస్లాం మాత్రమే అని, ఇందులోనే ఇహలోకంలో పరలోకంలో కూడా మంచి ఉంది అని, అందువల్ల అన్నిటికంటే ముందు ఇస్లాం గురించి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇస్లాం దైవ విధేయత అంటే ఆయన్ను ఒక్కడిగా భావించాలి అల్లా అని, ఆయన తప్ప ఆరాధ్యులు ఎవరూ లేరు అని, మొహమ్మద్ అస్లం గారు అల్లా యొక్క ప్రవక్త అనే సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఎవరైతే దీన్ని నమ్మారో, విశ్వసించారో, దీన్ని ఒప్పుకున్నారో, దీని గురించి తెలుసుకున్నారో, వారు తర్వాత నుంచి ఖచ్చితంగా నమాజును స్థాపించాలని చెప్పడం జరిగింది. ఈరోజు మస్జిదుల్లో మరి ఎంతమంది వెళ్ళి మనం నమాజ్ చేస్తున్నామో, ఎంతమంది ముస్లింలు ఈరోజు మస్జిదులకు వెళ్ళి నమాజ్ చేస్తున్నారో, ఎంతమంది ముస్లింలు నమాజును స్థాపిస్తున్నారో ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిందే. ఇకపోతే జకాత్ చెల్లించాలి అని, రంజాన్ నెల వస్తే నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి అని, స్తోమత ఉంటే బైతుల్లా అంటే కాబాలో ఉన్నటువంటి మక్కాలో ఉన్నటువంటి కాబా గృహం దగ్గరికి వెళ్ళి స్తోమత ఉన్నవారు బైతుల్లా దగ్గరికి వెళ్ళి హజ్జి చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. ఈ 5 కలిపి ఇస్లాం అంటారు. అంటే ఇస్లాం 5 విషయాలపై ఆధారపడి ఉంది. ఇన్షాల్లా వీటిని వివరించడం జరుగుతుంది కూడా. ఉమర్ రజుల్లా గారు ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు, ఇంకా ఎస్ అవును మీరు కరెక్ట్ చెప్తున్నారు అని కూడా ధృవీకరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఉమర్ రజుల్లా గారికి ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంది, ఈ వ్యక్తి ప్రశ్న వేస్తున్నాడు మళ్ళీ దీన్ని నిజమని చెప్తూ ఉన్నాడు అదేంటని. కానీ ధృవీకరించడం వల్ల అతనికి ఈ విషయం తెలుసు అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు కూడా అక్కడ ఉన్నటువంటి వారు. అంటే జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రజలకు నేర్పించడం కోసం వచ్చి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మొహమ్మద్ అస్లం గారు కూడా ఖురాన్లో కొన్ని వచనాలను చెప్పడం మనం చూసాం. ఏమని, ఓ మొహమ్మద్ అస్లం గారు మీరు వారిని ప్రశ్నించండి, ఆకాశం స్తంభాలు లేకుండా ఎలా నిలబడింది, వర్షాలు ఎలా పడుతున్నాయి, సముద్రంలో ఉన్నటువంటి జీవులు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, అడవుల్లో ఉండే జంతువులు కానీ, రాళ్ళల్లో ఉన్న క్రిమికీటకాలు, అనేక రకాల జీవులు కానీ, మరి రేపటి కోసం అవేవి దాచుకోవు అయినా సరే అవన్నీ ఎలా జీవిస్తున్నాయి,
మరి మీ అందరికీ సృష్టి, మరి మీకంటే ముందు వారిని, వారికంటే ముందు వారిని, వారికంటే ముందు వారిని, మరి వీరందరినీ నడిపిస్తున్న ఆ సృష్టికర్త ఎవరు? మరి మీరు చూస్తున్న ప్రతిదీ, మీరు ఆరాధిస్తున్న వాటిని ఆల్రెడీ ఇంతకుముందు ఎవరో సృష్టించారు కదా, మరి ఆ సృష్టికర్త ఎవరు? వర్షం ఎలా పడుతుంది, ఎలా మరి తల్లి గర్భాలలో ఈ యొక్క రూపురేఖలు మలుచుకొని ఏ విధంగా ప్రాణులు జీవిస్తూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి అనేక ప్రశ్నలు మీరు వారిని ప్రశ్నించండి అని చెప్పడం, అంటే ఇక్కడ ప్రశ్నలో కూడా దావత్ పని ఉంది, ప్రశ్నలో కూడా ఇస్లాం పని ఉంది. ఈ యొక్క ప్రశ్నలో కూడా మనకి ఆలోచించేటటువంటి మరి సరైన మార్గం ఎంచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ప్రశ్నించడం, ఈ యొక్క ప్రశ్నల ద్వారానే ఇక్కడ దావత్ పని, ప్రశ్నల ద్వారానే ఇక్కడ వారికి మెలకువ అణుకువ జ్ఞానం నేర్చుకోవడం నేర్పించడం కూడా జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ఇదే పద్ధతి ఇక్కడ ఈ యొక్క హదీసులో కూడా జరిగింది. మరి జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రజలకు నేర్పించడానికి వచ్చి ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఈ సంఘటన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి కాలంలో జరిగింది. ఇన్నాలిల్లాహి అల్లాహు అక్బర్ ఇది ఫతహుల్ బారి అయిని మొదలైన వాటిలో కూడా ఈ యొక్క హదీస్ గురించి ఉంది. ఎందుకంటే ఈ యొక్క హదీస్ చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన హదీస్ జిబ్రైల్ హదీస్గా. ఇక ఈమాన్ గురించి ఇంకో ప్రశ్న దీంట్లో ఉంది కదా, ఆ వ్యక్తి ఈమాన్ గురించి అడిగాడు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈమాన్ అంటే ఏమిటంటే సృష్టికర్త అయిన వాడు అల్లా, ఆయన ఉన్నాడు, ఆయన అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు, ఏడవ ఆకాశం మీద ఉన్నాడు అని ఖురాన్లో అనేక వాక్యాల్లో ఉన్నాయి. ఆయన ఉన్నాడు ఏడవ ఆకాశం మీద, అర్ష్ అనే పీఠం మీద ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ నుంచి మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయనకి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ఒకటే క్షణంలో పరిపాలించడం, ప్రతి ప్రాణిని, ప్రతి ప్రాణం ఉన్నదాన్ని, ప్రాణం లేని దాన్ని ఒకటే క్షణంలో ఆయనకు పరిపాలించడం ఆయనకు చాలా ఈజీ. ఒక్క ప్రాణిని పరిపాలించడం, ప్రపంచంలో ఉన్న ఆయన సృష్టిలో ఉన్నన్నిటినీ ఒకటే క్షణంలో పరిపాలించడం కూడా ఆయనకు ఒకటే వస్తువుతో సమానం అని కూడా ఆయన శక్తి అటువంటిది, మానవుల యొక్క మేధస్సు ఆ యొక్క శక్తిని ఊహించలేదు, ఆలోచించలేదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే అల్లా అనేవాడు నిజంగా ఉన్నాడు. అంటే అల్లా అంటే అరబీ భాషలో తెలుగులో సృష్టికర్త, దేవుడు, భగవంతుడు ఇలా చెప్తాం కదా, ఈ యొక్క పదాన్ని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఏ విధంగా అయితే ఇంగ్లీష్లో గాడ్ అని, లార్డ్ అని అంటారో అదేవిధంగా అరబ్బీలో ఈ యొక్క దేవుడు అనే పదాన్ని లేదా సృష్టికర్త అనే పదాన్ని అల్లా అని అంటారన్నమాట. ఈ యొక్క అల్లా అని ఆయన ఉన్నాడు, అంటే సృష్టికర్త అనేవాడు ఉన్నాడు అని. దాని తర్వాత ఆ సృష్టికర్త దైవదూతలను కూడా ఎన్నుకున్నాడు, కానీ మనం ఆరాధించాల్సింది దైవదూతల్ని కాదు, కేవలం అల్లాని మాత్రమే. అల్లా దైవ ప్రవక్తలను కూడా పెట్టాడు, కానీ మనం ఆరాధించాల్సింది దైవ ప్రవక్తలని కాదు, అల్లాని ఆరాధించాలంటే దైవ ప్రవక్తల ద్వారా మనకి ఎటువంటి పద్ధతులు నేర్పాడో చూపించాడో ఆ పద్ధతులు నేర్చుకుని తెలుసుకొని ఆ యొక్క సృష్టికర్తని, ఆ యొక్క అల్లాని, ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించాలని చెప్పడం జరుగుతుంది. అల్లా తర్వాత అల్లా సుబ్హానహు తఆలా గ్రంథాలను ఇచ్చాడు, అంటే ఆ గ్రంథాలలో ఉన్నది చదివి తెలుసుకుని నేర్చుకొని ఆ గ్రంథాల ప్రకారం ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి అల్లాను, ఆ అల్లాను ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఆ యొక్క గ్రంథాలను చదివి లేదా ప్రవక్తల గురించి ప్రవక్తలు నేర్పింది తెలుసుకుని ఆయన ఆరాధించాలనేది చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిని ఏది ఈమాన్ అంటే ఏంటంటే అల్లా ఉన్నాడని నమ్మటం, దైవదూతలు ఉన్నారని నమ్మటం, దైవ గ్రంథాలు ఉన్నాయని నమ్మటం, అల్లా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో దైవ ప్రవక్తలను కూడా పెట్టాడని నమ్మటం, మరియు అంతిమ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది అని చెప్పి నమ్మటం, మరి విధివ్రాత తక్దీర్ అనేది కూడా ఉంది అని నమ్మటం, మరి వీటన్నిటిపైన ఈ యొక్క నమ్మకాన్ని వీటి మీద ఈ యొక్క ఆరు విషయాలపై నమ్మకం పెట్టడాన్ని ఈమాన్ అని అంటారు. ఇకపోతే ఇక్కడ దైవదూతల గురించి చెప్పుకున్నట్లయితే కనుక దైవదూతలు అల్లా సుబ్హానతాలా యొక్క దాసులు. వీరిని అల్లా సుబ్హానతాలా కాంతితో సృష్టించాడు. వీరు స్త్రీలు కాదు, పురుషులు కాదు. వీరు తినరు మరియు త్రాగరు కూడా. అయితే తాము కోరిన రూపం వాళ్ళు పొందగలుగుతారు. మనం వారిని చూడలేము, కానీ వారు మనల్ని చూడగలుగుతారు. వారు ఏమాత్రం అవిధేయత అనేది చూపరు, వారు ఎటువంటి పాపకార్యాలు చేయరు. ఎందుకంటే మనం ఉదాహరణకి ఒక అలారం పెట్టామనుకోండి, ఆ అలారం ఆ టైంకి ఆ క్షణానికే అది మోగుతుంది. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ మోగితే దాన్ని అలారం అనమాం. అలారం ఏ విధంగా అయితే మనం టైం సెట్ చేస్తామో ఆ టైంకి అలారం మోగుతుందో, దాని ఇష్టం వచ్చినట్టు మోగకుండా మనం పెట్టిన టైంకి అది ఎలా మోగుతుందో, అలానే దైవదూతలు కూడా
అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞను మాత్రమే వహిస్తారు పాటిస్తారు, అది సిరసా పాటిస్తారు సిరసా వహిస్తారు, అంతకు మించి ఎక్కువగానే తక్కువగానే చేయటం అనేది జరగదు. అల్లా ఏదైతే చెప్పాడో అది చేయటం వారి యొక్క పని, అంతవరకే చేస్తారు వాళ్ళు. ఇక నేను చెయ్యను నేను చెయ్యాలా వద్దా ఇటువంటి ఆలోచనలు కానీ ఉండటం కానీ, ఎదురు తిరిగి చెప్పడం కానీ, వారు సొంత నిర్ణయాలు సొంతగా ఆలోచించి అడగటం కానీ, ఇది అల్లా ఏదైతే చెప్పాడో ఆ యొక్క దాన్ని పాటించడం, దాన్ని అల్లా యొక్క కంట్రోల్ ప్రకారం పనిచేయటమే వారి యొక్క బాధ్యత. వీరు అసంఖ్యాకంగా అంటే లెక్కలేనంత మంది ఉన్నారు. వీరి సంఖ్య అల్లా సుమాతాలకు మాత్రమే తెలుసు. దైవదూతలు అల్లా సుమాతాల ఆదేశంతో ప్రవక్తల వద్దకు దైవవాణిని తీసుకొచ్చి వహీని అందించే గ్రంథాలను అందించేటటువంటి దైవదూతలు కూడా కొంతమంది ప్రత్యేకంగా అల్లా వద్ద ఉంటారు. వీరిని అంటే వీరు ఉన్నారు అని విశ్వసించడం కూడా తప్పనిసరి అని ఇస్లాంలో ఇది కూడా ఒక భాగమని చెప్పడం జరిగింది. అంటే వారిని మొక్కమని వారిని నమ్మమని అంటే వారిని ఆరాధించమని చెప్పట్లేదు, వారు కూడా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ఇకపోతే వారు కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. మరి దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇంకా చెప్పడం జరిగింది ఖురాన్లో. ఇక దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి అని విశ్వసించాలి. అల్లా సుబ్హానతాల మానవుల మార్గదర్శకత్వం కోసం తన ప్రవక్తపై దైవ గ్రంథాలను అవతరింపజేశాడు. అవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కొన్ని గ్రంథాలు ప్రఖ్యాతిగాంచాయి. వాటిల్లో ఖురాన్, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అవతరించినటువంటి ఖురాన్, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహి వసల్లం గారిపైన అవతరించినటువంటి బైబిల్, దావూద్ అలైహి వసల్లం గారిపై అవతరించినటువంటి జబూర్, తౌరాత్ గ్రంథం లేదా మోషే ధర్మశాస్త్రం అంటాం కదా, మూసా లేదా మోషే ప్రవక్త గారిపై అలైహిస్సలాం, అల్లా సుబ్హానతాలా వీరందరిపై శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, మరి ఆ మోషే ధర్మశాస్త్రం అనబడి మూసా అలైహి వసల్లం గారిపై అవతరించబడ్డటువంటి తౌరాత్ గ్రంథం, ఇలా అనేక కాలాల్లో అనేక యుగాలలో అనేక చరిత్రలలో అనేక భాషలలో అల్లా సుమాతల వారిలో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా అక్కడి నుంచి ఎన్నుకొని వారికి వారి వారి భాషల్లో వారికి గ్రంథాలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో మన ఖురాన్లో ఖురాన్, ఇంజీల్ అంటే బైబుల్, మరి జబూర్ అంటే మరి అదేవిధంగా తౌరాత్, మరియు ఇబ్రాహీం అలైహిస్సలం గారి యొక్క లేఖనాలు, ఇలా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈ ప్రవక్తలందరిపై విశ్వాసం ఉంచడం ఇది కూడా ఫరజ్. ప్రవక్తలందరూ అల్లా యొక్క ప్రియదాసులు. అల్లా సుమాతల వారిని తన దాసుల వైపు పంపాడు. అనేక మంది ప్రవక్తలు గతించారు. కొందరిని గురించి ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది, కొందరి గురించి ప్రస్తావించబడలేదు. అందరికంటే మొదటి ప్రవక్త ఆదాము అలైహి సలాం గారు, మొట్టమొదటి ప్రవక్త అందరికంటే ఆదాము అలైహి సలాం గారు. అందరికంటే చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం గారు. ఇక వీరి తర్వాత మరే ప్రవక్త రారు. ఈసా అలైహి సలాం గారు, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహి సలాం గారు రెండవ రాకడలో వస్తారు. కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం గారు చివరి ప్రవక్త అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం గారే అంతిమ ప్రవక్త అని చెప్పడం జరిగింది. మరి ఈసా అలైహి సలాం గారు వస్తే కూడా తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. అది ఏ విధంగా తీసుకోబడుతుంది, ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయని కూడా ఖురాన్లో దీని గురించి చెప్పడం జరిగింది. ఇక తర్వాత తీర్పు దినం అనేది, జడ్జిమెంట్ డే అనేది ఉంది అని కూడా మనం విశ్వసించాలి. తీర్పు దినాన్ని విశ్వసించాలి. అంటే మనం చేసిన మంచి చెడు, పాపం పుణ్యం హరాం హలాల్, జీవితాన్ని బట్టి మనం బ్రతికినటువంటి పద్ధతులను బట్టి దేవుడు మనకి స్వర్గం నరకం ఇచ్చేటటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు మానవులు ఆలమే బర్జక్ జీవితం అంటే సమాధి జీవితం అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది కూడా అల్లా సుబ్హానతాల ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మనల్ని కాల్ చేసినా, పూడ్చినా, ఏవైనా జంతువులు తినేసినా, ఈ గాలిలో కలిసిపోయినా, నీటిలో కలిసిపోయినా, నిప్పులో కలిసిపోయినా కూడా మనకి ఆలమే బర్జక్ జీవితం అనేది ఉంటుంది. మరి అదేవిధంగా ఇల్లీన్ సిజ్జిన్ అనే మరి గ్రంథాలలో మన యొక్క నరకానికి స్వర్గానికి వెళ్ళేటటువంటి వారి యొక్క వారి పేర్లను నమోదు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆత్మ ఏడు ఆకాశాల ప్రయాణం కానీ, దాని తర్వాత మరి ముంకీర్ నకీర్ల యొక్క ప్రశ్న సవాల్ ప్రశ్నలు జవాబులు కానీ, మరి ఇలాంటి అనేక సంఘటనల గురించి ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మరి ఇదంతా కూడా అల్లా సుబ్హానతాల ఖురాన్లో రెండవ అధ్యాయంలోని మొదటి ఐదు వాక్యాలలో చెప్పడం జరుగుతుంది. దీనిని గైబే ఇల్మ్ అని అంటారు. అంటే దీని గురించి మనకి మనం కొన్ని విషయాలు కంటితో చూడలేము కానీ గాలి మనకు తగులుతుంది. అదేవిధంగా ఇలాంటి కొన్ని విషయాలలో జిన్నులు గురించి చెప్పడం జరిగింది. జిన్నులు మనకి కనిపించరు కానీ వాళ్ళకి మనకి కనిపిస్తాం. ఇలాంటి ఇంకొన్ని ఉన్నాయి. స్వర్గం అనేది ఉంది, నరకం అనేది ఉంది,
అదేవిధంగా అంతిమ దినం తీర్పు దినం అనేది ఉంది. ఇలాంటి ఇప్పుడు దైవదూతలు ఉన్నారు, వాళ్ళు మనకి కనిపించారు. కానీ ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఇలా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. అంటే మన కంటికి కనిపించినా సరే కనిపించకపోయినా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఇచ్చాడు, లేదా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా మనకు తెలియజేశాడు. అంటే నా యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ యొక్క విషయాలు గ్రంథం ద్వారా లేదా ప్రవక్త ద్వారా నాకు తెలియజేశాడు అంటే వాటిని నమ్మటం, వాటిని విశ్వసించడం కూడా ఇది కూడా ఈమాన్లో భాగం అనమాట. అవి మన కంటికి కనిపించకపోయినా సరే వాటిపైన విశ్వాసం, నమ్మకం పెట్టడం కూడా ఈమాన్లో విశ్వాసంలో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొదటి ప్రవక్త ఆదమ్ అలసం గారు అయితే మరి చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత మరి తీర్పు దినం అనేది కూడా ఉంది. ప్రళయ దినం, జడ్జిమెంట్ డే, మంచి చెడు, పాప పుణ్యాలను బట్టి, హరామ హలాల్ జీవితాన్ని బట్టి, స్వర్గమా లేదా నరకమా, లేదా స్వర్గంలో మనం చేసిన పుణ్యాలను బట్టి ఏ స్థాయి ఇవ్వాలి, ఎక్కడ ఉంచాలి, నరకంలో వారు చేసిన దానిని బట్టి మరి ఎక్కడ ఎవరికి ఏ ప్లేస్ ఎక్కడ ఎలా ఉంచాలనేది అది అల్లా నిర్ణయిస్తాడు. ఈ యొక్క తీర్పు దినాన్ని కూడా విశ్వసించడం ఇది కూడా ఈమాన్లో ఇస్లాంలో మరి ఒక భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ దినం తప్పకుండా రానుంది, దాన్నే మనం పునరుత్థాన దినం అని కూడా అంటారు. ఆ రోజు ఈ ప్రపంచం అంతా నాశనం అవుతుంది, మానవులందరూ మరణించి మళ్ళీ లేపబడతారు. మరి ఒక దూత ఇస్రాఫీల్ అనే దైవదూత వచ్చి శంఖం ఊరించడం జరుగుతుంది. మరి ఈ యొక్క విషయాలు అనేక విషయాలు ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి తీర్పు మైదానంలో అల్లాహ్ సుబ్హానహు తాలా సన్నిధిలో హాజరవుతారు అందరూ, మళ్ళీ మరణించిన వారు మళ్ళీ ప్రతి ఒక్కరూ మొదటి మానవుల నుంచి చివరి దాకా అందరూ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని మరి వర్గాల గ్రూపులుగా పెట్టడం జరుగుతుంది, వారికి ఈ యొక్క తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది అని. అప్పుడు పుణ్యాత్మలు స్వర్గంలో, పాపాత్మలు నరకంలో ప్రవేశిస్తారు అని, స్వర్గం నరకం విచారణ అన్నీ కూడా నిజమని ఖచ్చితంగా జరుగుతుంది అని, వీటిపైన నమ్మకం పెట్టడం కూడా మరి దీన్ని కూడా ఇస్లాంలో ఈమాన్లో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే విధి వ్రాత తక్దీర్ అని అన్నాం, తక్దీర్ విధి వ్రాత దేవుడు నుదుటి రాత అని చెప్తారు మనం కొంతమంది. ఇక దీని గురించి భవితవ్యం లేదా నియతే తక్బీర్ అని అంటారు. అంటే అంచనా వేయడం, అంటే జననం, మరణం, సంపాదన, పాపాలు, పుణ్యాలు, మంచి చెడు, కష్టాలు, నష్టాలు మొదలైనవన్నీ, అంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ అల్లాహ్ సుమాతాలకు ముందే తెలుసు. అవన్నీ మూల గ్రంథంలో, అంటే అన్నిటికంటే మూల గ్రంథం అసలు గ్రంథం లోహే మహఫూజ్ అనే గ్రంథం ఒకటి ఉంది. దాంట్లో నుంచి అనేక విషయాలని మరి అల్లాహ్ సుబ్హానహు తాలా నడిపిస్తూ ఉన్నాడు. దానిని పెట్టింది, రాసింది కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా అని సురకలం, ఖురాన్లో సురకలంలో ఆ యొక్క విషయాలు మనకు తెలియజేశాడు. ఆ యొక్క లోహే మహఫూజ్ అనే గ్రంథంలో దాన్ని ప్రత్యేకంగా అల్లాహ్ తాలా ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాడు అని, ఆ యొక్క మూల గ్రంథంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా మన విషయమైనా వేరే విషయమైనా ఇంకేదే విషయమైనా అంతా కూడా అల్లాహ్ తాలా ఆల్రెడీ ముందే ఒక రాసి పెట్టేశాను అని చెప్తూ ఉన్నారు. అంతా దాని ప్రకారమే నడుస్తుంది అని, మంచి చెడు విధివ్రాత పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండడం కూడా ఇది కూడా ఇస్లాంలో ఈమాన్లో ఒక భాగం అని చెప్పడం జరుగుతుంది. ఈ హదీస్లో ఇప్పుడు ఏదైతే మనం జిబ్రయీల్ హదీస్ అని చెప్పుకుంటున్నామో, ఈ యొక్క హదీస్లో విశ్వాసం అంటే ఏమిటి అనే దాని ఉత్తరంలో ఈ యొక్క విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఖురాన్లో కూడా వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. ఖురాన్లో 2వ అధ్యాయం 285వ వాక్యం చూసుకుంటే, ఈ ప్రవక్త తన ప్రభువు తరపు నుండి తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు, మరియు అదేవిధంగా విశ్వాసులు కూడా దీనిని విశ్వసించారు. వారంతా కూడా అల్లాహ్ సుబ్హానహు తాలాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. ఇకపోతే 2వ సూరాలో 177వ వాక్యం చూసినట్లయితే, వినయ విధేయత అంటే ధర్మనిష్టా పర్వతం, అంటే అల్లాను, అంతిమ దినాన్ని, దైవదూతలను, ప్రతి దివ్య గ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. ఈ హదీసు ద్వారా తెలిసిన విషయం ఏమిటి అంటే, ఇస్లాం మరియు ఈమాన్లో తేడా ఉంది. అబ్దుల్ ఖైస్ బృందం హదీసులో ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఇస్లాం గురించి ఆ విషయాలనే ప్రస్తావించారు. ఏ విషయాలైతే ఈ యొక్క హదీసులో ఈమాన్ గురించి ప్రస్తావించబడ్డాయో ఈ రెండింటిని కలిపి విచారిస్తే సంపూర్ణ ఇస్లాం, సంపూర్ణ ఈమాన్ రెండు ఒకటే. అందుకే ఈమాన్లో ఇస్లాం విషయాలు వివరించబడ్డాయి. నిజం అల్లాకే తెలుసు, అల్లా వాలం. ఇకపోతే ఇక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం గారు అడిగి మనకు తెలియజేపించినటువంటి, దావత్ ఇచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఇహ్సాన్ లేదా ఇఖ్లాస్, మూడో విషయం అన్నమాట ఇది. ఆ వచ్చిన వ్యక్తి ఇస్లాం, ఈమాన్, తర్వాత మూడవసారి ఇహ్సాన్ గురించి ప్రశ్నించారు.
ఇహ్సాన్ అంటే సత్కార్యం చేయటం, ఉపకారం చేయటం. అయితే ధార్మికంగా మొహమ్మద్ అస్లం గారు మనం దైవాన్ని చూస్తున్నట్టుగా ఆరాధించాలి అని ఉపదేశించారు. ఉదాహరణకి మనం నమాజ్ చేస్తున్నాం అనుకోండి, నమాజ్లో మనం నమాజ్కి వెళ్తున్నాం, మనం నమాజ్లో మస్జిద్కి వెళ్తే మనకు నమాజ్లో ఎటువంటి బొమ్మ కానీ ఫోటో కానీ విగ్రహం కానీ వస్తువు కానీ లేదా ముందు ఎటువంటి ప్రతిమ కానీ ఎటువంటి రాసింది కానీ ఎటువంటి డిజైన్ చేసింది కానీ ఏది ఉండదు మస్జిద్లో, ఏది ఉండకూడదు కూడా మస్జిద్లో. అదేవిధంగా మనందరం ఇమాం వెనుక నిలబడి నమాజ్ చదువుతూ ఉన్నాం, ఇమాం ఎదురుగా కూడా ఏముండదు. అదేవిధంగా ఏమని నిలబడతాం మనం, మనం నమాజుకి నిలబడినప్పుడు అల్లా మనం అల్లా కళ్ళు తెరుచుకొని ఉండాలి, కళ్ళు మూసుకొని నమాజ్ చేయకూడదు. రెండు, మనం ఎక్కడైతే సజ్దా చేస్తామో ఆ యొక్క సజ్దా చేసే దగ్గరే మనం చూడాలి. మనం ఏమని చేస్తాం నమాజు, అల్లా మనల్ని చూస్తున్నాడు, మనల్ని వింటున్నాడు, మనల్ని అర్థం చేసుకుంటున్నాడు, మనం చదివేది, మనం చేసే దువ్వా, మనం చేసే మనం అడిగే క్షమాపణ అన్నీ కూడా అల్లా స్వీకరిస్తాడు, అన్నీ వింటున్నాడు, అన్నీ నమోదు చేసుకుంటున్నాడు. అల్లా నేను లోపల మనసులో ఆలోచించేది కూడా, ఇక్కడ చదివేది కూడా ఈ యొక్క దీన్ని మొత్తం రికార్డ్ చేసి పెడుతూ ఉన్నాడు. అల్లా సుబ్హానహు వతాలా చూస్తూ ఉన్నాడు, దీన్ని స్వీకరిస్తాడనే ఉద్దేశంతో అటువంటి భయం భక్తి గౌరవ మర్యాదతోటి మనం ఆ విధంగా, లేదా నేను అల్లాను చూస్తున్నాను, అల్లా ముందు నిలబడ్డాను, అల్లా ఎదురుగా నేను ఉన్నాను అనే ఉద్దేశంతో అయినా చేస్తాం, లేదా అల్లా నన్ను చూస్తున్నాడు, నేను ఆయన ఎదురుకి ఇప్పుడు భయం భక్తి గౌరవ మర్యాదతో నిలబడాలి అనే ఉద్దేశంతో అయినా ఆరాధించడం కోసం. ఈ విధంగా మనం ఒక నమాజును చూసుకుంటే ఈ విధంగా, అదేవిధంగా బయట వ్యాపారం చేసినా కూడా, పని చేసినా కూడా, జాబ్ చేసినా కూడా, చదువుకుంటున్నా కూడా, ప్రయాణం చేస్తున్నా కూడా, తింటున్నా కూడా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ప్రతి దగ్గర కూడా మనం అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి, మనం అల్లా మనల్ని చూస్తున్నాడనే ఉద్దేశంతో, మనం అల్లా గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా మనకి ఇచ్చిన దాన్ని, తెలిపిన దాన్ని, తెలియజేసిన దాన్ని గుర్తు చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, ఏ క్షణంలో ఎక్కడ ఎలా జీవించాలో ఆ పద్ధతుల్లో మనం చేసే ప్రతి విషయాన్ని కూడా అల్లా చేయమన్నట్టు, అల్లా జీవించమన్నట్టు, అల్లా చెప్పినట్టు చేసే ప్రతి పని కూడా ఆరాధనలో భాగమే అని, అట్లా అని నమాజులు వదలమని చెప్పట్లేదు ఇక్కడ. నమాజు ఎలాగ ఆరాధనో ఇతర విషయాలు కూడా ఆరాధన. ఎలాగంటే ఇప్పుడు అల్లా చేయమన్న పని చేయటం ఆరాధన, అల్లా వద్దన్న పని నుంచి ఆగిపోవడం ఆరాధన. మరి ఉదాహరణకి మన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉందండి, మన తల్లిదండ్రులు చెప్పిన పని చేయకుండా ఉట్టికి ప్రేమ ఉందంటే నిజంగా, లేదన్నా తెమ్మంటే నేను తేనని చెప్పేసి ఆడుకొనికి పోవాలంటే నిజంగా ప్రేమ ఉన్నట్ట? అలానే అల్లా పట్ల భక్తి భయం గౌరవం మర్యాద ఉన్నాయని చెప్పేసి ఉట్టి నమాజ్ చేసి మిగతా పనులు వదిలేస్తే అయిపోతుందా? ఉదాహరణకి గడ్డం ఉందండి, టోపీ మస్జిద్కి వెళ్ళినప్పుడు, నమాజ్కి వెళ్ళినప్పుడు మనం ఎక్స్ట్రా ఏదో విగ్గు పెట్టుకొని మనం నమాజ్ చేసుకుంటే నేను నిజంగా సున్నత పాటించినట్ట? ఉట్టి మస్జిద్కి వెళ్ళినప్పుడు మాత్రమే టోపీ పెట్టుకొని బయటికి వెళ్ళి తీసేస్తే నిజంగా మనం మరి యాక్టింగ్ చేస్తున్నట్ట? నిజంగా మనకి అటువంటి నమ్మకం భక్తి భయం గౌరవ మర్యాద నిజంగా పెట్టినట్టేనా? మనం ఆర్టిఫిషియల్గా ఉన్నామా, నిజంగా రియల్గా ఉన్నామా? మనం ఈ యొక్క టోపీ అనేది బయట లోపల ఇంట్లో బయట అంతా ఉందా లేదా? ఓన్లీ ఒక మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మాత్రమేనా? అలానే ఏంటంటే ప్రతి క్షణం కూడా అల్లా మనల్ని చూస్తున్నాడు, అల్లా ముందు మనం ఉన్నాం అనే భక్తిభావంతో మెలగాలి, ఆ విధంగా జీవించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడ పోతే అసలు ఈ యొక్క హదీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇస్లాం అంటే ఏమిటి? ఇస్లాం అంటే ఆ వచ్చిన వ్యక్తి ఇస్లాం గురించి, ఈమాన్ గురించి అడిగిన తర్వాత మూడోసారి ఇస్లాం గురించి చెప్పుకున్నాడని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ధార్మికంగా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మనం దైవాన్ని చూస్తున్నట్లుగా ఆరాధించాలని ఉపదేశించారు. దీనికి మరో పేరు ఇక్లాస్, ఈశానికి ఇంకో పేరు ఇక్లాస్. అంటే భయభక్తులతో దైవాన్ని ఆరాధించాలి, ఎందుకంటే ఆరాధన అన్నిటిలో కూడా ఇక్లాస్ తప్పనిసరిగా ఉండాలి. ఆరాధన అన్నిటిలో ఒక నమాజులో అని చెప్పలేదు, నమాజులో కూడా మరియు ఇతర విషయాలన్నిటిలో కూడా ఇక్లాస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. చిత్తశుద్ధి లేకుంటే ఏ సత్కార్యం కూడా స్వీకరించబడదు. దాన ధర్మాలు చేస్తున్నా, మన పని చేస్తున్నా, మన భార్య పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, సమాజం పట్ల ఏదైనా బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా, హజ్ చేస్తున్నా, ఉమ్రా చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, బిజినెస్లు చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఇక్లాస్ తోటి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. చిత్తశుద్ధి లేకుండా ఏ సత్కార్యం కూడా స్వీకరించబడదు. అంటే ఆరాధనల్లో నేను దైవాన్ని చూస్తున్నాను అని భావించాలి. చిత్తశుద్ధి ఉన్నప్పుడే మనం అలా భావించగలం. ఇది ఇక్లాస్లో మొదటి స్థానం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే
అల్లాహ్ సుబ్హానహు తాలా మిమ్మల్ని చూస్తున్నాడని మీరు భావించండి. ఎందుకంటే యజమాని చూస్తున్నాడు అని భావించినప్పుడే సేవకుడు పని మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. మరి ఈ విధంగా ఇఖ్లాస్ అనేది ఇది ఇఖ్లాస్లో ఇది రెండవ స్థానం అని చెప్పడం జరిగిందనమాట. సో ప్రతి పనిలో కూడా ఇఖ్లాస్ అనేది ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే చివరిగా మళ్ళీ అంటే చివరిగా రెండవ అంశాలలో తీర్పు దినం గురించి మరియు పునరుత్థానం గురించి కూడా ఇక్కడ అడగడం జరిగింది. తీర్పు దినం గురించి చూసినట్లయితే, అంతిమ దినం ప్రళయ దినం గురించి చూసినట్లయితే, ఇస్లాం ఈమాన్ ఇహ్సాన్ల గురించి ప్రశ్నించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి తీర్పు దినం గురించి ప్రశ్నించారు. అది ఎప్పుడొస్తుందని అడిగారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రశ్నించబడిన వ్యక్తి కంటే, అంటే నాకంటే ప్రశ్నించే వ్యక్తి కంటే ఎక్కువ ఏమీ తెలియదు అని అన్నారు. అంటే తీర్పు దినం గురించి ఎవరికీ తెలియదని, కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కి మాత్రమే తెలుసు అని, ఏ విధంగానైతే ఈ ఐదు విషయాల గురించి తనకు తప్ప మరెవ్వరికీ తెలియదని అల్లాహ్ చెప్పాడో, ఏంటి ఐదు విషయాలు అల్లాహ్కి మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు ఐదు విషయాలు ఏంటి చెప్తాను ఉండండి, ఆ ఐదు విషయాలు ఎలాగైతే అల్లాహ్కి తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడో, ఈ యొక్క పునరుత్థాన దినం ప్రళయ దినం కూడా అల్లాహ్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. సరే, ఇప్పుడు అల్లాహ్కి మాత్రమే తెలిసిన ఐదు విషయాల గురించి ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. అవేంటి? తీర్పు దినం ఎప్పుడు వస్తుంది, ఇది అల్లాహ్కి తప్ప ఎవ్వరికి తెలియదు. వర్షం ఎప్పుడు పడుతుంది, ఇది అల్లాహ్కి తప్ప ఎవ్వరికి తెలియదు. గర్భంలోని బిడ్డ సంగతి ఏంటి, ఇది అల్లాహ్కి తప్ప ఎవ్వరికి తెలియదు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇది అల్లాహ్కి తప్ప ఎవరికి తెలియదు. ఎక్కడ మరణిస్తాడు, ఇది కూడా ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తాడు, ఇది కూడా అల్లాహ్కి తప్ప ఎవరికి తెలియదు. అంటే దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. కొంతమంది దీనిని వెటకారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వర్షం ఎప్పుడు పడుతుందో ఈరోజు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు కదా అని అంటారు. కానీ కొన్ని లక్ష ఈ యొక్క సృష్టిలో మనం పుట్టక ముందే దేవుడు లోహే మహఫూజ్ అనే గ్రంథంలో ఆల్రెడీ విధిగత రాశాడు అనేటటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం ఇప్పుడు ఖురాన్లో హదీసుల ఆధారంగా. అంటే ఇంతకు ముందే అల్లాహ్కి తెలుసు ఎప్పుడు వర్షం పడాలి, ఎక్కడ పడాలి, ఎవరికి దాని ద్వారా లాభం ఇవ్వాలి, ఎవరికి దాని ద్వారా నష్టం ఇవ్వాలి, ఎవరికి దాని ద్వారా ఆరోగ్యం ఇవ్వాలి, ఎవరికి అనారోగ్యం ఇవ్వాలి, ఎవరిని ఎలా పరీక్షించాలి, ఎవరికి దాని ద్వారా లాభ నష్టాలు చేకూర్చాలి, ఎవరి యొక్క పాపాలు క్షమించబడాలి, ఎవరిని ఏ విధంగా విధిగత ద్వారా వారిని పెట్టాలి, ఎవరిని ఉన్నతంగా చేయాలి, ఎవరిని తగ్గించాలి, ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క వర్షం మనం వస్తుంది అనుకుంటాం కానీ రాదు. ఒకసారి గాలి వచ్చి వెళ్ళిపోతుంది, ఒకసారి జల్లుపడి వెళ్ళిపోతుంది, ఒకసారి ఇక్కడ పడుతుంది అక్కడ పడదు, ఒకసారి అక్కడ పడుతుంది ఇక్కడ పడదు, ఇలాంటి అనేక విషయాలు జరుగుతుంటాయి. మరి ఇలా వర్షాల గురించి ఏదైతే ఉందో అది అల్లాహ్కి దాని యొక్క నిజమైన ఇల్ము అల్లాహ్కి మాత్రమే తెలుసు. అది తుఫాను పడాలా, జల్లు పడాలా, ఊరుగా పడాలా, ఉరుములు పడాలా, అది ఎట్లా పడాలి, ఏంటనే అది, ఎందుకంటే దాన్ని సృష్టించిన వాడు నడిపించేవాడు ఆయనే కాబట్టి. ఇక మూడవ రెండవది దానికంటే ముందు మనం ఇంతకుముందు తీర్పు దినం, రెండవది వర్షం అయితే, మూడవది గర్భంలో బిడ్డ సంగతి ఏంటో అల్లాహ్కి తెలుసు అంటాం. దీనిని కూడా కొంతమంది వెటకారంగా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకుముందు దీని గురించి వేరే వాళ్ళు ప్రసంగం ఇస్తే కూడా కొంతమంది అంటారు ఏమని, అరే ఆల్రెడీ ఇప్పుడు బిడ్డల గురించి స్కానింగ్లు చేస్తారు, లేకపోతే ఇంకేదైనా చాలా టెక్నాలజీ పెరిగింది, బిడ్డ గురించి ఏముంది, ఆడనో మగనో మాకు తెలిసిపోతుంది అంటారు. కానీ ఆ బిడ్డ ఆ యొక్క భార్యాభర్తలు కలవక ముందే ఎలా ఉండాలి, భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలి, మా ఖురాన్లో అలస్తు బిరబ్బకు అనే ఆదామ్ అలస్లం గారి యొక్క వాక్యం ఒకటి ఉంది చూడండి, ప్రపంచంలో ఉన్న మానవులందరినీ సృష్టించి మళ్ళా అలస్తు అనేటటువంటి ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత మళ్ళా ఆదామ్ అలస్లం గారి యొక్క విపీనక ఎలా వదిలేయటం జరిగింది. అప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్ ఒకటి. రెండవది, ఆ పుట్టబోయే బిడ్డకి ఎక్కడ పుట్టు మచ్చలు ఉన్నాయి, లేదా ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా చనిపోతారు, వాళ్ళు ప్రయోజకులైతారా, ఏం చదువుతారు, ఏం చేస్తారు, వారు ఎవరికి పుడతారు, ఎలా పుడతారు, వాళ్ళ స్తోమత ఎలా ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా, అనారోగ్యంగా ఉంటారా, ఎల్లగా ఎర్రగా నల్లగా తెల్లగా ఎలానో ఈ యొక్క విషయాలన్నీ గర్భంలోని బిడ్డ సంగతి ఇంకా అనేక విషయాలు అల్లాహ్కు మాత్రమే తెలుసు. అంటే ఇక దీన్ని ఎవరు ఎంత ఎటకారం చేసినా కూడా కొన్ని మిషన్ల ద్వారా అది ఆడో మాగో తెలుసుకుంటుండొచ్చేమో, కానీ అల్లాహ్ యొక్క ఉద్దేశం ఏంటో అది అల్లాహ్ వాళ్ళం. ఇక అది ఇక నాలుగో విషయం, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయం కూడా అల్లాహ్కు మాత్రమే తెలుసు అని, అదేవిధంగా ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తాడో అది కూడా అల్లాహ్కే తెలుసు అని చెప్పడం జరిగింది.
ఇకపోతే పునరుత్థాన సూచనలు అంటే ప్రళయం ఎలా వస్తుంది ఏంటి అనే దాని గురించి ఇక్కడ అడగడం జరుగుతుంది. పునరుత్థాన సూచనలు అంటే ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది అని. అదే పునరు అంటే ఆ తర్వాత వ్యక్తి ప్రళయ సూచనల గురించి ప్రశ్నించాడు. దానికి మమసులు గారు అనేక సూచనలు ఉన్నాయి, అయితే రెండు సూచనలు ముఖ్యమైనవే అని అన్నారు. బానిసరాలు తన యజమానిని తన యజమానికి జన్మనిస్తుంది, అంటే యజమానులు తమ బానిసరాళ్లతో సంభోగిస్తారు అయినా ఏ ఉండొచ్చు, దానివల్ల యజమాని బిడ్డకు తల్లి అవుతుంది అయినా ఏ ఉండొచ్చు అల్లా వాళ్ళం. ఇక రెండవది అజ్ఞానులు మరియు కొంతమంది మేకల కాపరులు ఎత్తైన భవనాలు నిర్మిస్తారు, ఇంకా కొంతమంది చాలా ధనవంతులు అవుతారు, ధనాన్ని భవన నిర్మాణాల్లో ఖర్చు పెట్టి గర్వ అహంకారాలు ప్రదర్శిస్తారు, ఒకరి పట్ల ఇంకొకరు గర్వం ప్రదర్శిస్తారు. అంటే ఇదొకటి ప్రళయ సూచనలు, అంటే ప్రళయానికి ముందు వచ్చి జరిగే కొన్ని సంఘటనల గురించి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏం చెప్పారంటే అనర్హులైన పాలకులు, అనర్హులు అర్హత లేనటువంటి పాలకులు వర్ధిల్లుతారు అని, అనర్హులైనటువంటి పాలకులు వర్ధిల్లుతారు అని చెప్పడం జరిగింది. అనర్హులైన పాలకులు పరిపాలిస్తారు ప్రజలని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇక ప్రవక్త మహాశాస్త్రం గారి ప్రవచనం, అనర్హుల చేతిలో పాలనా పగ్గాలు వస్తే ప్రళయాన్ని గురించి వేచి ఉండండి అని మహాశాస్త్రం గారు చెప్పారు. ఈ రెండు సూచనలు కనబడుతూ ఉన్నాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అల్లా వాళ్ళం మనకి. ఇవే కాక ఇంకా మరికొన్ని చిన్న చిన్న సూచనలు కూడా అనేకం ఉన్నాయి, వాటి గురించి ఖురాన్ హదీసుల్లో కూడా ఇంకా చెప్పడం జరిగింది. ఉమర్ రజుల్లా గారి కథనం ప్రకారం ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ యొక్క హదీసులో ఎవరైతే ప్రశ్నించారో మహమ్మద్ అస్లం గారిని, ఆ యొక్క వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను చాలాసేపు వరకు నిలబడి చూస్తూ ఉన్నాను. మూడు రోజుల తర్వాత మహమ్మద్ అస్లం గారు ఆ మొన్న ఆ వచ్చిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడిగారు. దానికి నేను ఏమన్నాను అంటే ప్రవక్త మరియు ఆ వచ్చిన వ్యక్తి అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త మీకు మరియు అల్లాకు మాత్రమే తెలుసు, ఎవరో చెప్పండి అని అంటే ఆ వచ్చిన వ్యక్తి జిబ్రీల్ అలైహిస్సలాం అని, ధార్మిక విషయాలను మీకు నేర్పించడానికి కోసం ఆ యొక్క వ్యక్తి వచ్చారని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథం నుంచి మరియు బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసాబిహులని మొదటి భాగం విశ్వాసం అనే భాగంలో నుంచి ఈ యొక్క హదీస్ని తీసుకోవడం జరిగింది. నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏదైతే ఖురాన్ ద్వారాను మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారాను ఈ యొక్క ఇస్లాం ఈమాన్ ఇఖ్లాస్ అనే విషయాలు మాకు తెలియజేశారో, వీటిని మేము తెలుసుకొని ఇంకా వీటి గురించి క్లుప్తంగా అర్థం చేసుకుని మీ పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతోటి మేము జీవిస్తూ మీరు ఇచ్చిన జీవన మరియు ఆరాధన పద్ధతులను మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దెబ్బల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, ప్రళయ దినంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి వల్ల ఆమీన్. అల్లా, మీరు మాపైన పెట్టిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతుపై శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతుపై శాంతి సౌక్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తలను వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపున అయితే మేము ప్రార్థన చేయవలసి ఉందో, ఎవరైతే నీ పట్ల నమాజులు, సదుగా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ గురించి తెలుసుకొని నిన్ను ఆరాధించాలని ఏ హృదయం అయితే ఎక్కడి నుంచైతే పరితపిస్తూ ఉన్నారో, ఎవరైతే నీ గురించి పనిచేస్తూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి తరపున కూడా ఈ యొక్క ప్రార్థన నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అదేవిధంగా వల్ల ఎవరైతే ఇస్లాం ప్రకారం జీవించడం కోసం అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడిని తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల.
ఈ యొక్క ప్రార్థనా శుభాలను మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, మా అందరికీ ఇహలోకంలో సమాధి యువతలో పరలోకంలో కూడా అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల. మీ యొక్క దాసులు మరణించిన మీ యొక్క ప్రతి దాసుడికి సమాధి యువతంలోనూ ఇహలోకంలో పరలోకంలో వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాలుగా మీ యొక్క సహాయ సహకారాలను ప్రసాదించండి వల్ల, మా అందరి పాపాలను క్షమించండి వల్ల, మేము ఇస్లాంలో ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల, మీ యొక్క శుభాలను మాపై కురిపించండి వల్ల, మీ యొక్క దైవదూతలు ద్వారా మా కోసం ప్రార్థన చేయండి వల్ల, మా యొక్క ప్రార్థనలన్నీ కూడా స్వీకరించండి వల్ల, మీ యొక్క ప్రవక్తలు మరియు మీ యొక్క ప్రవక్తల యొక్క సహవాలు వారు చేసిన త్యాగాలన్నింటిని కూడా స్వీకరించి వారిపైన కూడా మీ యొక్క శుభాలను కురిపించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల, అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లా, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లా మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల, మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల, మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల, ఆమీన్.